నేను ప్రముఖ నాయకుల గురించి చెప్తున్నా. ఏంది శిరీష, మాకు పోటీయే కాదా? చూద్దామా, బరాబర్ చూపిస్తాం. నేను శిరీష, ప్రచారానికి నా తరపున ఆర్థిక సహాయం 3,000 రూపాయలు నేను మీకు అందిస్తున్నా శిరీష. నా తరపున, నా E96 మీడియా తరపున కోరుకుంటున్నా, సంతోష్ అన్నగారు కావచ్చు, మేము కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చినంత మాత్రాన మాకేమో వస్తుందని రాలేము. ఒక్కటి చెప్తున్నా, ఇక్కడికి రావడం వల్ల రాజకీయ చరిత్రలో మార్పులు వస్తాయని వచ్చినాము. అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలే. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను అక్కడ గలం ఎత్తకపోతే గలా నెత్తనికి అసెంబ్లీని అడిగేస్తుంది మన శిరీష. చీరా జాకెట్కు సారా ప్యాకెట్ కాదు ఓటంటే, అభివృద్ధి చేసే దమ్మున్నోడు కోటేయాలి అనే ఆలోచన ప్రజలందరిలో ఉంది, కానీ బయటపడట్లేదు. కారణం వాళ్ళ జీవన శైలి. ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్టు, ద పొలిటికల్ పవర్ ఈస్ ద మాస్టర్ కీ. మన రాష్ట్రంలో ఏం జరగాలన్నా నిర్ణయించాల్సింది చట్ట సభల్లో ఉన్న నాయకులు. ఎల్లుండి అనగా 20వ తారీఖు మధ్యాహ్నం తన ప్రచార యాత్రకు మీకు కన్ను సరిపోసుడనికే ఒక్కోసారి గుర్తు చేసుకోండి.